ఇక ఆ పక్కన ఒకడు గువ్వలోడు గబిలాలోడు. ఇక ఆయనైతే అబ్రహాం గురించి నేను చెప్పాల్సిన పనే లేదు, ఆయననే ఇది కూలిపోవాలని అనుకుంటుంది. మనమన్నే చెప్పిన ఎన్నికలు తొందరనే వస్తున్నాయి, నా పని అయిపోతుందని. ఇక నేను చెప్పే పనే లేదు, మా సంపద 50,000తో గెలిచినట్టే అలంపూర్లా. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ నాయకులకు వచ్చారు. కానీ నేను గుర్తు చేయదలుచుకున్న పాలమూరు బిడ్డ, పాలమూరు జిల్లా అంటే ఒక బూర్గుల రామకృష్ణారావుని నాగే నాయకుడిగా తయారు చేసింది, ఒక వందే మాత్రం రామచంద్రరావును ఇక్కడ ఇచ్చిండ్రు, ఒక పాగ పుల్లారెడ్డి, ఒక సురవరం ప్రతాప్ రెడ్డి, ఒక జైపాల్ రెడ్డి, ఒక మహేంద్రనాథ్, ఒక మల్లు రవి, ఒక మల్లు అనంతరాములు, ఒక మల్లికార్జున్ లాంటి నీ లీడర్లను ఈ జిల్లా నుంచి పంపించిండ్రు. ఇవాళ వేదిక మీద పెద్దలు జనార్దన్ రెడ్డి, చిన్నారెడ్డి లాంటి నాయకులు ఇవాళ ఇక్కడ ఉన్నారు. కానీ ఆ టీఆర్ఎస్ వాళ్ళని చూడండి, ఒక్కడొక్కని ఇంత మంచి నాయకత్వాన్ని జిల్లా అందిస్తే ఇవాళ నెత్తి మీద రూపాయి పెడితే ఏకానక అమ్ముడు పోని నిరంజన్ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఆ పక్కన జైపాల్ యాదవ్, ఇంకో పక్కన గువ్వల బాలరాజు, ఆ పక్కన అబ్రహం, ఇంకొకడు మహబీనగర్లో ఉన్నాడు, నన్ను చంపనికే సుపారిచ్చారు అంటారు. నిన్ను రోడ్డు మీద పోయే కుక్క కూడా గర్వదరా, నిన్ను చంపనికే 15 కోట్లు ఇస్తారా? ఎప్పుడన్నా మొక్క అద్దంలో మొక్కను చూసుకున్నావయా పాలమూరాయనా? నీవు ఎన్ని పాపాలు చేస్తే అవతలవాడు 15 కోట్లు ఇవ్వాలనుకుని ఉంటాను? నేను చంపనికని నేను అడుగుతున్నా. ఇవాళ ఇసుక దంద వాడే, చెరువుల మట్టి దంద వీడే, భూములు ఆక్రమించుకునేది వాడే, గుడి భూములు దిగముంగేది వీడే, భూ కబ్జాలు వాళ్ళే. ఇవాళ ఇట్లాంటి వాళ్ళు ఈ పాలమూరులో ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు. ఇవాళ ఇంకాయన పోతుగంటి రాములు ఈడ, శ్రీనివాసరెడ్డి ఆడ. మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసింది అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి.